जनसेन अध्यक्षुडु पवन कल्याण चेपट्टिन वाराही यात्रनु चूसी कोवूरु एम्मेल्ये नलपरेड्डि प्रसन्नकुमार रेड्डिकी मति भ्रमिंचिंदनी जनसेन पार्टी जिल्ला प्रधान कार्यदर्शि गुनुकुल किशोर अन्नारु. नेल्लूरु जिल्ला कोवूरुलोनी गांधी बोम्म वद्द हलो एपी बाय बाय वैसीपी अंटू फ्लकार्डुलनु प्रदर्शिंचारु. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ జనసేన పార్టీకి సింబల్ లేదని ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి అనడం నిజంగా హాస్యాస్పదమన్నారు. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు అని మీకు తెలియదా అంటూ మా గాజు గ్లాసు మా దగ్గరే ఉందని కానీ మా అధ్యక్షుడు చెప్పులు మాత్రం మాయమైపోయాయని ఎద్దేవా చేశారు. కోవూరు నియోజకవర్గంలో మీరు చేసింది శూన్యమన్నారు. మీరు ఏం చేశారని ప్రజలు మీకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కోవూరులో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సవాల్ విసిరారు. ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి బుద్ధి చెప్పే టైం వచ్చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మతి భ్రమించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న గారికి మా గుట్టేదో తెలియదంట. నిన్ననే ఎన్నికల సంఘం ఒకసారి మరొకసారి ధృవీకరించింది మా గుట్టు గాజు గ్లాసు మా పార్టీ జనసేన పార్టీ. మా గాజు గ్లాసు గుట్టు మా దగ్గరే ఉంది. మా అధ్యక్షుడు చెప్పులు ఎక్కడ ఉన్నాయో కనపడడం లేదు. రెండు చెప్పులు పోయినాయి. అవి ఎక్కడ తిరుగుతున్నాయనేది కూడా మాకు ఇప్పటిదాకా తెలియడం లేదు. మీరు ప్రజల దగ్గరికి ప్రతి గడపకి వెళ్ళి ఎలా ఓట్లు మళ్ళీ అడుగుతున్నారు, సిగ్గుండాలి. ఏమి సాధించారని కోవూరు నియోజకవర్గంలో మీరు ఓట్లు అడుగుతున్నారు ప్రజల్ని. మీరు ఈరోజు తిరుగుతున్న విడవలూరు మండలంలో ఆ స్కూలుకు రాకపోకలకి పిల్లలకి రోడ్లు అంతరాయంగా ఉంది. ఆయా గ్రామాల్లో ఎస్సీ ఎస్టీలకు పోయే శ్మశాన వాటికి పోయే దారులు లేవు. ఏదో పొలాల్లోంచి నడిచిపోవాల్సిన పరిస్థితి. ఎన్నో రోజులుగా వాటి గురించి ప్రస్తావిస్తూనే ఉన్నాం. వాటి గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. మూడు సార్లు ఎమ్మెల్యే అయిన మీరు కన్న బిడ్డల్లాగా చూసుకోవాల్సింది పోయి అభివృద్ధిని అటకెక్కించి ఏదో గాలి కబురు చెప్తున్నారు, లోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నాన్నగారు నల్లపరెడ్డి శ్రీనివాస్ గారు మహానుభావులు ఎక్కడున్నారో బ్యారేజ్కి కూడా ఆయన పేరే చెప్పారు. ఆయన పరువు మంట కలపడానికి మీరు మళ్ళా ఎమ్మెల్యే అయినట్టు అనిపిస్తుంది. కోవూరు నియోజకవర్గంలో మీరు సాధించిన అభివృద్ధి శూన్యం. అభివృద్ధి సాధించాలన్నా ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నినాదం ఇచ్చారు హలో ఏపీ బై బై వైసీపీ అని. ఆ నినాదంతో అన్ని నియోజకవర్గాల్లో ముందుకెళ్తాం. గత వారం రోజుల నుంచి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర చూసి మతి భ్రమించినట్టుంది. మీకు ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలీదు. పిల్ల గ్యాంగ్ అంటారు మీ మా పిల్ల గ్యాంగే గ్రావెల్ని ఇసుక అక్రమ రవాణా అరికట్టింది. మీ పెత్తందారులు దోచుకు తింటున్నారు. అడ్డొచ్చిన మీడియా మిత్రులు కూడా మీరు దాడి చేసే పరిస్థితి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీటన్నిటికీ జవాబు చెప్పాల్సి వస్తుంది. పైపెచ్చు ముద్రగడ పద్మనాభం గారిని వెనకేసుకొస్తారు. నిజంగా ఆయన మీద ప్రేమ ఉంటే ఆయన కోరిన 5% రిజర్వేషన్లో మీ వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? చిత్తశుద్ధి ఉంటే ఆయన కోరికను నిర్వర్తించి ఆయనకు ఒత్తాసు పలకండి. అంతేగాని ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కులాలుగా మతాలుగా వర్గాలుగా ప్రజల్ని విభజించి పరిపాలించాలంటే కుదరదు. మీరు అభివృద్ధి శూన్యం సాగించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అన్ని రకాల గొడవలు చేస్తూ అక్రమార్జనతో దోచుకుంటుంటుంది. గత కనిగిరి రిజర్వాయర్లో గత 6 నెలలుగా అడుగుతున్నాం. కృత్రిమంగా ఏర్పడిన కట్ట దాదాపు 40 అడుగుల మేర తవ్వేశారు. 40 కిలోమీటర్ల మేర వ్యాప్తి చెందేటట్టు గ్రావెల్ అక్రమ తవ్వకాలు. అడ్డొచ్చిన స్థానికులపై దుర్భాషలాడుతూ దాడి చేస్తారు. మీరు మీ కిరాతకమైన చర్యలకి రానున్న రోజుల్లో సరైన సమాధానం చెప్తారు. కనిగిరి రిజర్వాయర్ కట్ట జరిగితే 18 గ్రామాలు ముంపుకు గురవుతాయని పదే పదే హెచ్చరిస్తున్నాము. ఆ గుంటలకి కనిగిరి రిజర్వాయర్కి 10 అడుగులు గ్యాప్ కూడా లేదు. ప్రజల ప్రాణాలన్నా సహజ సంపదలైనా ప్రజలన్నా మీకు అస్సలు లెక్కలేదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మరొకసారి చెప్తున్నాను, గాజు గ్లాస్ మా దగ్గరే ఉంది, మా అధ్యక్షుడు చెప్పులు మాత్రం లేవు. మీరు చేసిన అవినీతికి ఖచ్చితంగా సమాధానం చేసే రోజు ఒకరోజు వస్తుంది. అభివృద్ధి సాధించాలన్నా ప్రజలకు ఏదైనా చేయాలన్నా జనసేన పార్టీ కానీ ప్రజాప్రభుత్వం కానీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగుచారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి